సమ్మర్లో మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫస్ట్ ఇన్ సింపుల్ ఏంటంటే సన్ స్ట్రోక్ కావచ్చు. మనం సన్ స్ట్రోక్ నుంచి మనల్ని కాపాడుకోవాలంటే మనం ప్రాపర్గా హైడ్రేషన్ తీసుకోవాలా, ఎక్కువ ఎండ ఉన్నప్పుడు బయట వెళ్ళకుండా మనం ఇంట్లో కానీ ఆఫీసెస్లో ఉండాలా, ఆ టైంలో మనం ఎండకు ఎక్స్పోజ్ కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలా. మనం ఈసీ వాడుతున్నప్పుడు కూడా మరీ చిల్లుగా పెట్టుకోకుండా 16-18 degrees పెట్టకుండా మనం 24-25 degrees పెట్టుకున్న ఉంటే మనం ఒకవేళ అవసరం పడినప్పుడు బయట వెళ్ళినా కూడా హై టెంపరేచర్కి మన బాడీ అడ్జస్ట్ అయిపోతుంది, మనకు సన్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. ఒకవేళ మనం మరీ చాలా తక్కువగా ఏసీ పెట్టుకున్నాము, ఎలా అంటే 16-18 పెట్టుకున్నప్పుడు మన బాడీకి అది ఎక్కువ ఎండ తట్టుకోదు, దాంతో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే అంత ఏసీ ఉన్నప్పుడు మనం వాటర్ ఎక్కువ తాగకుండా ఉంటాము, దీనివల్ల మనకు సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొక వెరీ కామన్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఇన్ సమ్మర్ ఈజ్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ ఫుడ్ ఇన్ఫెక్షన్స్. సమ్మర్లో ఫుడ్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి, ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల దీంతో మన ఏవైతే క్రిములు ఉంటాయి, జిరాసిమ్స్, జర్మ్స్, బ్యాక్టీరియా, ఈ టెంపరేచర్లో చాలా ఎక్కువగా మల్టిప్లై అవుతుంటుంది. సో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫుడ్ ఇన్ఫెక్షన్, వాటర్ బాన్ ఇన్ఫెక్షన్. సో మనము సమ్మర్లో ఉన్నప్పుడు మనం చాలా ముందు జాగ్రత్తగా ఉండి మనం బయట తినడం తగ్గించుకోవాలా, వాటర్ తాగుతున్నప్పుడు మనం మంచిగా ఫిల్టర్డ్ లేకపోతే బాయిల్డ్ వాటర్ తాగడం బెటరు. ఇవన్నీ చేసుకుంటే మనం మన హెల్త్ని కాపాడుకోవచ్చు, ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ని కాపాడుకోవచ్చు. ఫుడ్ ఇన్ఫెక్షన్లో వచ్చే సిమ్టమ్స్ ఏవంటే మామూలుగా ఫీవర్ రావచ్చు, వామిటింగ్, కడుపు నొప్పి, వాంతింగ్ వచ్చినట్టు అనిపించడము, లూజ్ మోషన్స్, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ముందైతే మనం బయట తినడం ఆపాలా. ఒకవేళ ఈ సిమ్టమ్స్ వస్తే మనం త్వరగా డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ మొదలు పెట్టుకుంటే దానికి సంబంధించిన మెడిసిన్స్, ప్రీ ప్రోబయాటిక్స్, ఇంకా ఐవీ ఫ్లూయిడ్స్ మనం అవన్నీ పెట్టించుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ ప్రాబ్లం ఎక్కువ సివియర్ కాకుండా ఉంటుంది. ఒకవేళ మనకు వామిటింగ్, లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ముందే సమ్మర్లో ఇంకా డీహైడ్రేషన్ ఉండి మనం ఒకవేళ డాక్టర్ దగ్గర పోకుండా సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువై ఇబ్బంది ఎక్కువయ్యే భయం ఉంటుంది. సో ఇవన్నీ మనం ముందు జాగ్రత్తగా పడాలా సమ్మర్ ఉన్నప్పుడు అని. ఫర్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కీప్ వాచింగ్ NTV హెల్త్ తెలుగు అండ్ సబ్స్క్రైబ్.